హాయ్ అండి సతీష్ బిగ్ బాస్ హౌస్లోకి సీజన్ సెవెన్లోకి రాబోతున్న కొత్త కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో సీజన్ సెవెన్లో టూ పాయింట్ వని ఈ ఆదివారం గ్రాండ్ లాంచ్ ఉండబోతుంది కదా గ్రాండ్ లాంచ్తో ఎంట్రీ అవ్వబోతున్నారు కదా వాళ్ళ కష్టాలు అయితే నిజంగా సినిమా కష్టాలు అయినట్టు లెక్క ఉంది నిజంగా ఒక కొత్త డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి కష్టాలు పగడు కూడా రాకూడదురా అన్న మాదిరిగా ఉన్నాయి వాళ్ళ బాధ ఎట్లా ఉన్నాయంటే వాళ్ళు కూడా ఏంటి ఇప్పుడు ఒక ఏడు ఎనిమిది మంది కన్ఫర్మ్ అయ్యి ఉన్నారు రెడీగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు హౌస్లో ఉన్న హౌస్లోకి వచ్చారు కదా పద్నాలుగు మంది వీళ్ళతో పాటే వాళ్ళు కూడా కన్ఫర్మ్ అయిపోయారు డే వన్ అని రావాల్సింది కాకపోతే ఇది ఉల్టా పుల్టా కనుక సంథింగ్ డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి బిగ్ బాస్ ప్లాన్ చేయడంతో వాళ్ళకి ఫస్ట్ డే నుంచి కంటెస్టెంట్స్ కానీ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్గా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్గానే తీసుకున్నారు రెమ్యునరేషన్ ఇస్తున్నారు అగ్రిమెంట్స్ అయిపోయి డీల్ అంతా అయిపోయింది ఎవ్రీథింగ్ అయిపోయింది వాళ్ళు కూడా కంటెస్టెంట్స్ కాకపోతే ఈ కొత్తగా ట్రై చేద్దామని చెప్పి వాళ్ళని హౌస్ హోటల్స్లో పెట్టడం వల్ల ఇక అక్కడ నుంచి వాళ్ళకి ఒక ఫన్నీ కష్టాలు వెరైటీ కష్టాలు ఇలాంటి కష్టాలు విచిత్రమైన కష్టాలు అనిపిస్తాయి ఎట్లా ఉందంటే ఎంత వేగంగా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడదామని అయితే పెరుగుతూ ఉంది వాళ్ళకి బయట ఉండే ఆల్రెడీ ఆటైతే ఆడుతూ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏంటంటే కంటికి కనిపించిన శత్రువుతో చేస్తున్న యుద్ధంలాగా ఉంది వాళ్ళది ఎందుకంటే హోటళ్లలో కూర్చొని తిని 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 బరువులు పెరిగేస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఒక షాడో ఒక సెక్యూరిటీ ఒక ఎడ్ పోతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అబ్జర్వేషన్ కోసం కొందరు బెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటే హోటల్లో కూర్చొని ఫస్ట్ ఒక టూ డేస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు నచ్చింది ఆర్డర్ ఇచ్చుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ నచ్చినంత తినచ్చు నచ్చింది తాగొచ్చు అంత ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు బిందాస్ అంటే అత్తంటికి వెళ్ళిన కొత్తలుడి మాదిరిగా ఉంది వాళ్ళకి ఈ మర్యాదలన్నీ బాగానే ఉన్నాయి మరి రోజు కూర్చొని తింటే 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 రోజు ఇంటి ఫుడ్ అయితే పర్వాలే మరి రోజు హోటల్ ఫుడ్ అంటే తినలేరు కదా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఎంజాయ్ చేస్తారు మహా అయితే వారం ఎంజాయ్ చేస్తారు కానీ ఐదు వారాల నుంచి హోటళ్ళలో ఈ నాన్ వెజ్ వెజ్ అది ఇది ఎన్ని రకాలు ఉంటాయి అన్ని టేస్ట్ చూసేసి ఇక చూడడానికి ఏమి లేక విరక్త వచ్చేసి విసిగు వచ్చేసి బరువులు పెరిగిపోతున్నాం బిగ్ బాస్ మా ఇంటి దగ్గరే ఉంటాం ఇంటి దగ్గర నుంచి నేరుగా ఆ బిగ్ బాస్లోకి వస్తామాలని కూడా రిక్వెస్ట్లు చేసుకుని వాళ్ళు ఉండే పరిస్థితి ఎన్ని రోజులు ఎంత తింటారు చెప్పండి కొత్త అడికి చేసినట్టుగా అన్ని రకాల వెరైటీలు అన్ని రుచులు చూసేసిన తర్వాత అయితే మళ్ళీ ఇంకోటి ఏంటి నెల రోజులకు సరిపడా ఈసారి కూడా బట్టలు అన్నీ రెడీ పెట్టుకున్నారు షాపింగ్లు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి అప్పుడు వారం వారం వచ్చేది కదా ఇప్పుడు వన్ మంత్కి సరిపడా ఉన్న రోజులు ఉంటుంది తర్వాత ఏదైనా ఉంటే మార్పులు చేర్పులు ఇట్లా ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నారు యాక్సెసరీస్ అన్నీ కొనుక్కున్నారు కొనుక్కుని కూడా సగం బయట వాడేస్తారు సెంటులు గింటలు కొత్త కొత్త షూలు చెప్పులు ఇవన్నీ కూడా లోపల ఓపెన్ చేద్దాం వాడదాం అనుకుంటే సరే అప్పుడు ఇల్లప్పుడు చూద్దాం అలా వాడుకుందామని అయితే ఇంకొక బాధ ఏంటంటే వీళ్ళకి ఫన్నీగా ఉంటుంది ఇది కూడా సోమవారం సోమవారం వీళ్ళతో పాటు రెమినేషన్ పడిపోతుంది ఇప్పుడు ఐదు వారాలు ఉన్నారు కదా ఈ వారం ఎలిమినేషన్ అయ్యాక ఐదు వారాలు పూర్తి అవుతాయి కదా ఈ పద్నాలుగు ఇప్పుడు ప్రస్తుతానికి హౌస్లో ఉన్న పది మందితో పాటే వచ్చిన పద్నాలుగు మందితో పాటే వాళ్ళతో పాటే ఫస్ట్ డే సోమవారం నుంచి సోమవారం 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 డబ్బులు కూడా అకౌంట్లో పడిపోతూ ఉన్నాయి వీళ్ళకేం గిల్ట్ ఫీలింగ్ ఇది ఎక్కడ బాధరా ఆయన కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు షార్ట్ రోజులు భోజనం పెడుతున్నారు మనం ఏం చేసినా చేయకపోయినా డబ్బులు వేసేస్తున్నారు ఇది ఎక్కడ విచిత్రం రా ఇలాంటి పరిస్థితి ఏంటనేది ఫ్రీగా వస్తున్నాయి అని చెప్పి చిన్న గిల్ట్ ఫీలింగ్ కూడా ఉండిపోయాయి ఏమో బిగ్ బాస్కి మనకున్న బంధమే అనుకుంటున్నారు కానీ అయ్యా మాకు ఏదైనా పని చెప్పండి అయ్యా మమ్మల్ని వాడుకోండి మమ్మల్ని కంటెంట్ క్రియేట్ చేయించుకోండి అయ్యా ఏదో రకంగా మీకు ఉపయోగపడేలాగా షోకు ఉపయోగపడాలి ఎందుకంటే ఊరికే తిని తొంగుంటే మనిషికి గుడ్డికి తేడా ఏమి ఉంటుంది మనిషన్నా కూర్చొంత కలాపోసం ఉండాలనే మాదిరిగా మీరు డబ్బులు పెట్టి కొడుకునే తిండి పెట్టి మర్యాదలు చేసి మంచిగా అన్నీ చూసుకుంటే మాకు ఏంది ఇది ఇదో సినిమాలో లెక్క ఉందా పరిస్థితి అదిగా పెట్టి అదిగా పెట్టి అదిగా పెట్టి అతిథి మర్యాదలు ఎక్కువ చేసి చంపేస్తామనే పరిస్థితి ఉంది సో ఎంత వేగంగా హౌస్లో ఆడికపడదామా ఆటలో దూరిపోదామా లీనం అయిపోదామా ఇంకా మనం కూడా రచ్చరంబోలు చేసేద్దామా నామినేషన్లు పాయింట్లు వెతుక్కుని ఇప్పటికే వీళ్ళకి ఉంటాయి కదా సో రకరకాల ప్రిపేర్ అయిపోయి ఉన్నారు కానీ ఎన్నిసార్లు ప్రిపేర్ అవుతారు రెండు సార్లు ప్రిపేర్ అవుతారు చూసి 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 అట్లా అయితే ఉంది అలాగే అయితే ఇంకొకటి ఏంటంటే ఐదు వారాల నుంచి వీళ్ళు బయట ఆడుతున్నారు లోపల వాళ్ళకి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి హౌస్లో ఉండే వాళ్ళకి బిగ్ బాస్ ఆడిస్తే ఇక్కడ బయట తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మీలాగా నాగ తెలిసిన వాళ్ళందరూ ఏమో ఇంకెప్పుడే నువ్వు వెళ్ళేది ఊరుకోలే నువ్వు వెళ్ళినట్టే ఉందిలే ఏది మొన్న వారం అన్ను రెండో వారన్న వైల్డ్ కార్డు అన్నావు శుక్రవారం దూరతా వన్ను అర్ధరాత్రి ఎంట్రీ చేసి ఇస్తానన్నావు ఊరుకో అన్ని కాక కాకమ కథలన్నీ చెప్తున్నావు ఇట్లా తెలిసిన వాళ్ళందరూ అందరూ కొంచెం చనుగున్న వాళ్ళు అందులోకి బావ బావమరీ వరస అయ్యేటోళ్ళు వేసుకుంటారు కదా పెద్దలు కొట్టే కొద్దిగా ఎటకారం సెట్ అయ్యి గోదావరి జిల్లా వాళ్ళు వెళ్ళాలంట రకరకాలుగా ఆడుకుంటున్నారు తెలిసిన వాళ్ళకి ఏ ఊరికోక నువ్వు పోయేది ఉంటే ముందే పోవాలి ఇప్పుడు పోయేది ఏంది ఐదు వారాలు అయిపోయి వెళ్తావా మరి చిన్నపిల్లలకి వెళ్తాను అసలు అసలే ఈ నోడర తీసుకుంటాడు ఏదో మనం విన్నాం కట్టాడు అడు చెప్పాడు ఈ నూడే తీసుకు ఈ టైప్ సటైర్లు మళ్ళీ ఇంకొకరు అంటారంట ఫోన్ చేసి ఏది ఆదివారం వస్తానన్నో ఆదివారం నువ్వు వస్తావేమో ఫోన్ చేసి మాట్లాడదో తెలియదు కంప్లీట్ కొంతమందికి బిగ్ బాస్ అంటే ఏంటి తెలియదు కాకపోతే మనకు తెలిసినోడు వెళ్తున్నాడు అనేటప్పుడు ఏంటి ఇలాంటి హైప్ ఆదివారం వస్తావని చూశా నువ్వు రాలేదు నాగార్జున గారు వచ్చారో ఇంకెవరో ఏదో అయ్యింది మరి నువ్వు అలా ఊరికే చెప్పుకున్నావు కదా నువ్వు గొప్పల కోసం చెప్పుకున్నావా అంతేనా ఇక అయిపోయినట్టేనా సరే అయితే బాయ్ ఉంటాను అయితే ఇవతలు చెప్పేది కూడా వినకుండా టక్కన ఫోన్ పెట్టేడేవాంట అలాగే ఇంకోటి ఏంటి లేదురా మామ ఇది ఉల్టా పుల్టా ఇది కొద్దిగా కొత్తగా ప్లాన్ చేశారు అందరూ గతంలో ఏంటంటే ఫస్ట్ డే వెళ్ళేవాళ్ళు మధ్యలో ఒకరిద్దరు వైల్డ్ కార్డ్ వెళ్ళేవారు ఇది కంప్లీట్గా డిఫరెంట్ చేంజ్ అంటే ఏమో ఏందో లేరా ఏదో చెప్తాను సరేలే ఉంటాయి బాయ్ మరొకలు చెప్పేది అనకుండా అప్పులలో అయినా మన మాట వింటారన్న మనకు పరిధి మన మనది ఇది ఇది సిచ్యువేషన్ అంటే అర్థం చేసుకున్నప్పుడు వీళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి కూడా లేదు మేమేదో కావాలని హైపిచ్చుకున్నట్టుగా కావాలని పబ్లిసిటీ చేసుకున్నా బిగ్ బాస్లోకి వెళ్తాను గొప్పల కోసం గొప్పలు చెప్పుకున్నట్టుగా తీసి పడేస్తున్నారన్నా నిజంగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళకముందు ఒక ఆట కనబడుతుంది ఈ టార్చ్ ఎక్కువైపోతుంది నిజంగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోతాను హ్యాపీ అని ఫీల్ అవుతున్నారు అలా ఇంకొందరికి ఏంది ఇంటెన్షన్ కొంప వీడు వెళ్ళిపోతడా కొంపదీసి వీడు వెళ్ళిపోతడా ఏంటే ఇప్పుడు ఫేమస్ వచ్చేస్తుందా హైలైట్ అయిపోతుడా హీరో అయిపోతుడా ఫేమస్ అయిపోతాడు కొంపది స్టైల్ కూడా గెలిచేస్తా వీడు వెళ్ళకపోతే బాగుండని ఇన్నర్గా ఇన్నర్గా ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు మళ్ళీ ఇలా ఏ లేదు లేరా వీడేం లేరా ఈ టైప్ అనమాట లోపల వాడికి అసలు వెళ్ళాలని ఉండదు వీళ్ళు వెళ్ళకూడదు ఈ అమ్మాయి వెళ్ళకూడదు ఈ అబ్బాయి వెళ్ళకూడదు అసలు వెళ్ళకూడదు కానీ లోపల ఆ ఫీలింగ్ ఉంటుంది బయటికి మాత్రం ఇలా చెప్పడం ఈ వెళ్తారు లేరా అసలు నీకు ఇంటర్వ్యూ అయ్యిందా నీకు అగ్రిమెంట్ అయ్యిందా అసలు నిజమేనా వస్తనే కదా పబ్లిసిటీ చేయించుకుని అంటే లాస్ట్కి అవును ఒత్తునే ఉత్తనే ఫ్రీ పబ్లిసిటీ చేయించుకున్నారు అని చెప్పుకునే పరిస్థితి ఇంకా వాళ్ళతో అంత హెరాస్మెంట్ అయిపోతుంది మానసికంగా డ్రిల్లింగ్ అనమాట రోజుకోసారి తెలిసినట్టు మెసేజ్లు పెట్టమంటే ఫోన్లు చేయడమంటే ఏదైనా పెద్ద నువ్వు పెద్ద బిగ్ బాస్కి వెళ్ళిపోయినట్టు ఫోన్ చేస్తే ఎత్తవేంటి మెసేజ్ పెడితే రిప్లై ఏంటి ఎన్ని రకాలుగా వేసుకోవాలి అన్ని రకాలుగా వేసుకుంటే అన్న ఆ వస్తున్నాను అన్న చక్కగా ఆడుకోవచ్చు ఇక్కడ బయట ఆట మొదలైపోయింది ఇంకా వెళ్దాం లైక్ ప్రిపేర్ అయితే ఉన్నారు అయితే వీళ్ళు హౌస్లోకి వెళ్ళి కూడా ఎట్లా ఉంటుంది అంటే శివాజీ లాంటి వాళ్ళు ఏమంటారు అరే మనం సీనియర్లో వాళ్ళు జూనియర్లో మనం ఫైవ్ ఫైవ్ వీక్స్ చాలా స్ట్రెస్ చేసాం చాలా టాస్క్లు ఆడడం ఇంత కష్టపడడం మళ్ళీ మనం కొట్టుకు తెచ్చాం ఇప్పుడు వాళ్ళు వస్తే వీళ్ళేందిరా మనం మనం అదారు అప్పుడు ఏమైతే దీని ఆంచన ప్రకారం ఇప్పుడు లోపల ఉన్న రెండు గ్రూపులకు వెళ్ళి అయిపోతాయి అప్పుడు కొత్త గ్రూపు పాత గ్రూపు కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఎట్లా ఫైట్లు అయితే ఉంటాయి కాకపోతే బిగ్ బాస్ ఏం చేస్తారు నా అంచనా ప్రకారం వీళ్ళు వచ్చారు కదా ఫస్ట్ వీక్ వీళ్ళకి నో నామినేషన్ నామినేషన్ చేయకూడదు అని చెప్పేటప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళలో వాళ్ళే చేసుకోవాలి మళ్ళీ ఆ సీనియర్ అని వీళ్ళు చేయాల్సి ఉంటుంది ఇలాంటి ట్విస్ట్లు కూడా ఉండబోతాయి అది తర్వాత మళ్ళీ వాళ్ళను వీళ్ళు వీళ్ళని వాళ్ళు అంటే రెండు గ్రూపులు లెక్క ఈ కొత్త కొత్తగా వచ్చిన జంబో బ్యాచ్ ఆ పాత వాళ్ళు కలిపి మీరు వాళ్ళని చేసుకోవచ్చు వాళ్ళు మీరే చేయచ్చు మీలో మీరు చేసుకో ఇలాంటి కూడా ట్విస్టులు కూడా పెట్టవచ్చు అంటే వీళ్ళు ఐదు వారాల తర్వాత వచ్చారు కనుక వీళ్ళు వారాల జర్నీ ఉంటుంది కనుక ఇట్లాంటి ట్విస్టులు కూడా ఇవ్వచ్చు ఇప్పుడు తమిళ బిగ్ బస్లో చూడండి ఒకేసారి పద్దెనిమిది మంది వచ్చిన లోపల చెన్నైలోని పెద్దలో ట్విస్ట్ ఇచ్చారు ఆ వచ్చాక వాళ్ళకి కూడా తెలియలేదు ఆ కెప్టెన్సీ టాస్క్లో కూడా అలాంటి మంచి మజాకైతే మంచి ట్విస్ట్ అయితే ఇచ్చాడు ఆ ఫస్ట్ ఒక ఆయనకి కెప్టెన్ బ్యాచ్ పట్టుకుని పోవడం ఆ రెండో కంటెస్టెంట్ వచ్చేసరికి ఒప్పించాలి నేను కెప్టెన్ అవ్వాలనుకుంటున్నా నేను అవ్వకూడదంటే మీకు ఇది ఇచ్చేయాలి నాకు సపోర్ట్ చేయండి అంటే వాళ్ళెందుకు ఒప్పుకుంటారు ఒప్పుకోరు అలాగే రెండో పర్సన్ ఒప్పుకోకపోతే రెండో పర్సన్కి ఇచ్చాలి కెప్టెన్ బ్యాచ్ అలాగే మూడో పర్సన్ థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్ అట్లాగే పద్దెనిమిది వాతానికి అయ్యాడు కెప్టెన్ ఆయన ఎందు లాస్ట్కి ఒక ఆరుగురు మళ్ళీ బిగ్ బాస్ చెప్తారు అరే కొద్దిగా డల్గా ఉన్నారు యాక్టివ్గా లేరు హౌస్కి సెట్ కానీ వాళ్ళకి ఒక ఆరుగురు సెలెక్ట్ చేయండి ఒక ఆరు సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి ఎగ్జిట్ గేట్ దగ్గరికి డోర్ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతారని లేక డోర్ ఓపెన్ చేస్తారు కొన్ని నలుగురు ముసుగు బీర్ వచ్చి లోపలికి వచ్చి ఆ బిగ్ బాస్ సెట్ ఏదైతే ఉందో ఇంటీరియర్ అంతా పూల ఏమది ఫ్లెక్సీలకు కట్టి ఉన్నారు ఈ ఇంటీరియర్ డెకరేట్ చేశారు మంచిగా మొక్కలు తీగలు ఉన్నాయి సడన్గా దాంతో మామూలు షో ఒక హౌస్ తలకి ఇంటీరియర్ అది వచ్చి ఎలా తీస్తారు తీసే లోపల హౌస్ ఉంటుంది ట్విస్ట్ ఉంటుంది అందులోకి కొత్త వాళ్ళు ఇప్పుడు సెలెక్ట్ చేసిన ఆరుగురు వెళ్ళిపోవడం ఈ ఆరుగురికి తర్వాత ఏంటంటే మీరు వాళ్ళని నామినేట్ చేయాలి వాళ్ళు బిమ్మలని ఇలాంటి ట్విస్ట్లని ఇచ్చారు అట్లా కూడా కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి కూడా బిగ్ బాస్ అయితే ఇలాంటి ట్విస్ట్లు కూడా ఇచ్చి మీరు వాళ్ళని చేయాలి వారు మిమ్మల్ని చేయాలి ఫస్ట్ వారు కొత్త వాళ్ళని చేయకూడదు అనేటప్పుడు కొత్త వాళ్ళు ఇప్పుడున్న హౌస్లో ఉన్న రెండు గ్రూపులు ఏకమైపోవడం కొత్త వాళ్ళని శత్రువులుగా చూడడం అందువల్ల ఏంటంటే మొత్తానికి చాలా ట్విస్టులు హైపు మంచి ఎలివేషన్ ఉండబోతుంది చాలా మజాగా ఉండబోతుంది వీళ్ళకి సంబంధించి ఇప్పటికే ఏవీలు డ్యాన్సులు అన్ని కూడా కంప్లీట్ షూట్ అయిపోయినాయి మరిన్ని వాళ్ళకి సంబంధించి క్రేజీ అప్డేట్స్ మరొక వీడియోలో షేర్ చేసుకుంటా అది కూడా చూడండి మిస్ కాకపోతే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మొత్తానికి వీళ్ళ హౌస్లోకి వెళ్ళకముందు ఆట తెలిసిన వాళ్ళతో బంధువులతో ప్రియమైన శత్రువులు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళతో ఈ ఇబ్బందులన్నీ పడతా ఉన్నాడు చెప్పుకోలేక అసలు ఎలా ఉందంటే పరిస్థితి తెలిసిన వాడు వచ్చి ఎక్కడ అడుగుతారని చెప్పి ఇలా తలదాచుకుని వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అప్పులలో చూసి భయ అప్పులూ చూసిన భయ భయపడేమో కానీ వీళ్ళని చూసి భయపడే పరిస్థితి వస్తుందని వీళ్ళందరూ చెబుతూ ఉంటే నాకే చాలా నవ్వు వచ్చింది ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయి అనిపించింది మర్యాదలు ఎక్కువైపోయి పొట్టలు పెరిగిపోయి వెయిట్ పెరిగిపోయి ఇవేం కష్టాలు దేవుడే ఇంటికి వెళ్ళిపోయి ఇంటి ఫుడ్ అయితే తింటామన్నారంటే కొందరు సో ఇవి హైలైట్స్ మరి మీకేమనిపిస్తుంది లైక్ కామెంట్ షేర్ అయితే మర్చిపోకండి